ఏపీ మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఆయన్ను ఎస్ఈసిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది ఎస్సీసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను ధర్మాసనం కొట్టివేసింది ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ మళ్లీ ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టొచ్చని లాయర్లు చెబుతున్నారు ఈ తీర్పుతో జగన్ సర్కార్కు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది జగన్ సర్కారు ఏపీ ఎస్సిసి పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చిన సంగతి తెలిసింది దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేయడం ఆ తర్వాత రాష్ట్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది వెనువెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం మూడేళ్లు గడిచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది న్యాయశాఖ జీవో థర్టీ వన్ పంచాయతీరాజ్ శాఖ ఆరు వందల పదిహేడు ఆరు వందల పద్దెనిమిది జీవోలు ఇచ్చాయి దీంతో ఎస్సీసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తొలగించేశారు ఆ తర్వాత జస్టిస్ కనగరాజన్ను ఎస్సీసీగా నియమించారు ఏపీ ప్రభుత్వం ఆ వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఏపీ ప్రభుత్వం నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించేశారని చెప్పని అన్నారు అలాగే టీడీపీ తరపున వర్లరామయ్య బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు మరికొంతమంది కూడా పిటిషన్లు వేయగా కోర్టు అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేసింది అంతకుముందు మహమ్మారి వ్యాప్తి ఉండటంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా మార్చి పదిహేనో తారీఖున రమేష్ కుమార్ ప్రకటించారు ఈ నిర్ణయంపై సీఎం జగన్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించకుండా ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పని అన్నారు అనంతరం మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఎస్ నీలం సాహిని ఎస్సీసీకి లేఖ రాయడం జరిగింది సో ఏది ఏమైనా సరే ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఇంకొకసారి మొట్టకాయ పడినట్లయింది